హాయ్ అండి, నేను మీ అనూష. వెల్కమ్ టు పౌర్ణిక ఛానల్. ఈరోజు మన వీడియోలో టమాటో క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. నేను క్యాప్సికమ్ తీసుకున్నాను, చిన్న సైజ్ క్యాప్సికమ్ కాబట్టి నేను 4 తీసుకున్నానండి. చూసారా, ఇలాగా సీడ్స్ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మీడియం సైజ్ టమాటోస్ 3 తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇదేమో జీరా ధనియా పౌడర్ మిక్స్. ఇది కారం, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది. ధనియా పౌడర్ మిక్స్ మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలాగ చిన్న చిన్న ముక్కగా కట్ చేసి పెట్టుకుందామండి అన్ని వెజిటేబుల్స్ని. ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి పోపు వేద్దాము. చూసారు కదండి, శనగపప్పు, జీరా, ఆవాలు, మినప్పప్పు అన్నీ ఉన్నాయి కదా. ఇది పోపు వేసుకుందాం. ఇలాగా ఇలా చిటపట్లాడిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుందాము. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి, త్వరగా ఉడుకుతుంది కదా. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకుందామండి. క్యాప్సికమ్ కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత, ఎక్కువేం అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాము. క్యాప్సికమ్ కూడా లైట్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుందాము. టమాటోస్ మాత్రం మా పాప ఫుల్గా తింటుందండి. మేము 3 కేజెస్ 4 కేజెస్ తీసుకొని వస్తే 2 కేజెస్ అదే తినిద్ది, 1 కేజెస్ మాత్రం నేను వంట చేస్తాను. ఇంకా మాకు ఒక ర్యాబిట్ ఉందండి, మా టమాటాలన్నీ ర్యాబిట్కి, మా అమ్మాయికి సరిపోతాయి. కాసేపు మూత పెట్టుకుందామండి. మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందామండి, లేకపోతే మాడిపోతుంది. లైట్గా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఉప్పు కారం అవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నానండి, మీ టేస్ట్కి సరిపడా మీరు కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ మిక్స్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఎక్కువ అవసరం లేదు. అలానే కొంచెం సాల్ట్. బాగా మిక్స్ చేసుకుందాము. వాటర్ ఏమీ అవసరం లేదండి, మనం మూత పెట్టుకొని బాయిల్ కుక్ చేసుకుంటే మాత్రం వాటర్ ఏమీ అవసరం లేదండి. దానికి వచ్చే ఆవిరితోనే మొత్తం ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి మన రెసిపీ ఎక్కడి వరకు వచ్చిందో. దాదాపు దగ్గరికి వచ్చిందండి, ఇంకొక 5 మినిట్స్ అంతే అయిపోతుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగానే ఉంటుంది. చూసారు కదండి, ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో. ఇలా ఆయిల్ పైకి వస్తే కుక్ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. చూసారు కదండి మన రెసిపీ ఎలా కుదిరిందో. నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి రెసిపీస్ మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.